ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం కరివేపాకుతో చట్నీ తయారు చేస్తాము. దీనికోసం కావలసినవి కరివేపాకు 5 కట్టలు. కరివేపాకుని శుభ్రం చేసి తీసుకున్నాను. ఒట్టి మిరపకాయ, ఇది కారం ఉండేటువంటి మిర్చి అంటే మిరపకాయ, చింతపండు 50 గ్రాముల చింతపండు, బెల్లము, ఇంగువ, ఆవాలు, ఉప్పు, ఆవాలు మరియు మెంతులు ఫ్రై చేసిన పొడి, ఆయిల్, ఇప్పుడు మొదట ఒట్టి మిరపకాయని ఫ్రై చేసుకోవాలి. ఒక బాణలో వేసి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. పౌడర్ని చేసుకోవాలి. ఒక కప్పులో తీసుకోవాలి పౌడర్ చేసి. ఇప్పుడు అదే మిక్సీలో బెల్లం వేసుకోవాలి. ఉప్పు కూడా వేస్తూ ఉన్నాను, చింతపండును కూడా వేస్తూ ఉన్నాను. కరివేపాకును కూడా వేస్తూ ఉన్నాను. దీన్ని నైస్గా పేస్ట్ చేసుకోవాలి చూడండి. ఇలా దీన్ని ఇంకొక పాత్రలో తీస్తూ ఉన్నాను. ఇందులోనే పౌడర్ చేసినాం కదా కారంని, మనం ఇంకా ఏదైతే కొద్దిగా చింతపండు మిగిలిచ్చినామో దాన్ని కూడా బెల్లాన్ని కూడా వేసి మిక్సీలో జార్లో కొద్దిగా ఉప్పు వేసి, ఇంకా ఏదైతే కరివేపాకు మిగిలి ఉందో దాన్ని కూడా ఇందులో వేసి నైస్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను, ఆవాలు వేస్తూ ఉన్నాను, ఇంగువ, కొద్దిగా పెద్ద కుక్కర్లో వేసుకుంటే మనకి చాలా బాగా ఉంటుంది ఫ్రై చేసేదానికి. ఇప్పుడేదైతే మనం పేస్ట్ చేసినామో దాన్ని కుక్కర్లో వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 గంట సేపు, 3/4 గంట సేపు పడుతుంది ఫ్రై అయ్యేదానికి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఏదైతే మనం దంచి పెట్టుకున్నామో అంటే ఆవాలు మెంతుల పొడిని కూడా వేసుకోవాలి. చూడండి హల్వా లాగా తయారవుతుంది. ఇది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 6 నెలలు ఉంటుంది, బయట ఉంచితే 15 రోజుల వరకు ఉంటుంది. స్పూను చూసి తడి లేకుండా చూసి పెట్టుకోవాలి. చూడండి కరివేపాకు చట్నీ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. కరివేపాకు చట్నీ రెడీ.